చేసుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసింపబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షమున వాదించుడి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచున్నాం. మరి యొక్క పరిశుద్ధ దినమున, ప్రాతకాల సమయమున, పరిశుద్ధమైన ఈ సన్నిధిలో, పరిశుద్ధ సహవాసంలో మేము ఉండి నిన్ను గణపరచుచు నీ పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రభు నీవు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రములు. ఈ సమయం నా నోటి మాటలు, కూడి ఉన్నటువంటి మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియ పరిశుద్ధ సంగమ, ఉదయకాలమున మరి యొక్క సారి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున శుభములు, శుభాశీర్వాదములు తెలియజేస్తున్నాను. ఈ వారమంతా కూడా దేవుడు తన సన్నిధి కాంతి మన పైన ఉదయింపచేసి మనందరికీ తోడయుండి మనల్ని నడిపించాలని ఆశిస్తూ, ఉదయకాలంలోనే దేవుని సన్నిధి కొరకు ఆశపడి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మన యొక్క దక్షిణ ఇండియా సంఘ పంచాంగం ప్రకారం మనకు ఉన్నటువంటి రెండు సంస్కారముల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. పోయిన వారము మనకున్న ఇవి రెండే సంస్కారాలు అని చెప్పినాను. మొదటిది బాప్తిస్మము, రెండవది పరిశుద్ధ బల సమభాక్తము. మరి బాప్తిస్మము గురించి పోయిన ఆదివారం మనం తలంచినాం. మరి ఆదివారము సమభాక్తము, ప్రభు బల ఈ సంస్కారం గురించి మనము తలంచి, మరి దేవుడు ఈ సంస్కారం ద్వారా, దీన్ని చేయుట ద్వారా మనం మన నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మనము దేని కొరకు ఈ సంస్కారాన్ని చేస్తున్నామనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాను. పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డాం. పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా మనమందరం కూడా దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా మనమందరం పరలోక రాజ్యానికి వారసులమైనాం. పరిశుద్ధ బాప్తిస్మం ద్వారా మనమందరము సంఘములో, దేవుని సంఘములో అవయవములమై ఉన్నాం. దీస్ ఆర్ ద ప్రివిలేజెస్ బై ద వర్చ్యూ ఆఫ్ బ్యాప్టిజం. కాబట్టి నువ్వు ఒకసారి ముద్రించబడ్డావు కాబట్టి ఇక తక్కినవన్నీ కూడా ఏ పని చేసినా అవి దేవుని యొక్క ఆత్మచేత, కార్యం చేత జరిగించబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం పరిశుద్ధ బాప్తిస్మానే మెయిన్ సంస్కారంగా తీసుకున్నాం. మరి క్యాథలిక్స్ అయితే నేను పోయిన వారమే జ్ఞాపకం చేసినాను, హోలీ కమ్యూనియన్, కన్ఫర్మేషన్, కన్ఫెషన్, తర్వాత మ్యారేజ్, ఇవన్నీ కూడా ఆర్డినేషన్, ఇవన్నీ కూడా వారు సాక్రమెంట్స్గా తీసుకుంటారు. కానీ మన యొక్క ఫెయిత్ ఏంటిదంటే, వన్స్ వీఆర్ బ్యాప్టైజ్డ్, ఒకసారి మనం బాప్తిస్మం పొందినాం కాబట్టి ఆ బాప్తిస్మం ద్వారా ఈ ఇవన్నీ చేసేటివన్నీ కూడా పరిశుద్ధంగా జరిగించుటకు మనం బద్ధులమై ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ బాప్తిస్మము మన లివింగ్ స్టైల్ను జ్ఞాపకం చేస్తుంది. మరి ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకున్న రెండవ సంస్కారం ఏంటిదంటే, మరి లార్డ్స్ టేబుల్, ప్రభు బల్ల సమభాక్తము. మరి దీనిని చేయుట ద్వారా మనము మరి ప్రభువులో సదాకాలం నిలిచి ఉండడానికి, ఇమిడి ఉన్నామని తెలియచేయడానికి, ప్రభు వారమై ఉన్నామని కనపరచుకోవడానికి మరవకుండా చేసేటటువంటి ఒక ప్రక్రియ. మనం ప్రతి వారం బాప్తిస్మం తీసుకోలేము, ప్రతి వారం బాప్తిస్మము ఇవ్వబడలేము, ఎందుకంటే బాప్తిస్మము ఒకటే. కానీ ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ చేసేటానికి, దట్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అని రిమైండ్ చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను క్రీస్తులో నిలపడానికి, నీవు క్రీస్తు వాడవని నీకు గుర్తు చేయడానికి, నీ వర్చ్యూస్ అనగా నీ ఆధిక్యతలను నీకు జ్ఞాపకం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియే సమభాక్తం. అందుకే ఈ సమభాక్తము ప్రతి ఆదివారము మా కొన్ని సంఘాలలో వారానికి 2 సార్లు వారు చేసుకోవడము మరి జరుగుతున్నది. కాబట్టి ఈ ఇంపార్టెన్స్ ఏంటిదంటే, ఇట్ ఇస్ అ రిమైండర్. మనమందరం కూడా దేవునిలో ఉన్నవారము, ఉన్నాము, దేవుని పిల్లలమని జ్ఞాపకం చేయడానికి ఒక రిమైండర్గా మరి ఒక
ఈ సంస్కారాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి క్రీస్తునందు ప్రియులారా, దీని పుట్టు పూర్వోత్తరాల గురించి మనం క్లుప్తంగా రెండు మాటలలో నేను జ్ఞాపకం చేస్తాను. కానీ దీని ద్వారా మనము ఏమి చేయాలో, ఎందుకొరకు దీన్ని చేస్తున్నాం అనే దీని ప్రాముఖ్యతను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో కమ్మినని ఉంది కదా అని వచ్చి తీసుకొని వెళ్ళడం మాత్రమే కాదు, కమ్యూనియన్ ఉంది కదా అని పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాదు, మరి కమ్యూనియన్ తీసుకుంటే ఎట్లుండాలి, ఏమై ఉండాలి, మరి ఎందుకొరకు దీన్ని తీసుకుంటున్నామనే ప్రయారిటీస్ మనకు తెలుసుకొని ఉండడం మనకు చాలా ఆశీర్వాదకరమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం పాత నిబంధనలో చూసినాము, అబ్రహాము మెల్కీసెదెక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోయినాడు? రొట్టె, ద్రాక్షారసం. దట్ ఈస్ ద బిగినింగ్. జస్ట్ ఏ సింబల్గా ఆయన తీసుకొని పోయినాడు. తీసుకొని పోయినప్పుడు ఆ రాజు ఏమంటాడంటే, నీకు కావలసినంత ధనం ఇస్తాను, నీ దగ్గర ఉన్న జనాన్నంతా కూడా నాకు ఇచ్చేయమని జ్ఞాపకం చేసినప్పుడు అయ్యా ఆయన ఏమంటాడంటే, అబ్రహాం ఒక మంచి మాట అంటాడు. మరి మనము 14వ అధ్యాయంలో చూస్తే, నేను నీ ద్వారా ఆశీర్వదింపబడిన వాడనని జనులు చెప్పుకోకూడదు. ఐఎమ్ నాట్ బ్లెస్డ్ బై జస్ట్ బికాజ్ ఆఫ్ ద కింగ్, కానీ ఐఎమ్ బ్లెస్డ్ బై ద ఆల్మైటీ గాడ్. నేను నా దేవుని చేత దీవించబడ్డాననేటటువంటి విషయాన్ని అక్కడ అబ్రహాము జ్ఞాపకం చేయడం మనం చూస్తున్నాం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ షేరింగ్ బ్రెడ్ అండ్ వైన్. మరి ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ఆయన యుద్ధకు తీసుకొని వెళ్ళినాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ ఇస్రాయేలీలకు ముందు మరి నోవా, మరి అబ్రహాము వీరందరూ కూడా దేవునికి బలి అర్పించినారు. ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని ఇస్సాకు చంపబడుటకు తీసుకొని పోయినాడు. మరి ఆ సమయంలో దేవుడు ఒక పొట్టేలును చూపించి, ఇస్సాకును కాదు, నీవు నాకు ఆ పొట్టేలును బలిగా ఇవ్వమంటాడు. కాబట్టి ఆ పొట్టేలు బలిగా తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా బలి అర్పణ అనేటటువంటిది ప్రారంభమైంది. మరి ఇస్రాయేలీలు 400 సంవత్సరాలు మరి ఐగుప్తులో బానిసత్వపు జీవితాన్ని జీవిస్తున్నారు, 400 ఇయర్స్. ఆ బానిసత్వం ఎంత భయంకరమైపోయిందంటే, మరి నిర్గమకాండంలో మనం చూస్తాము, ఇస్రాయేలీలు చేసేటటువంటి వేదన, ఏడుపు, రోదన అది దేవునికి వినబడి ఉన్నది. కాబట్టి వీరి యొక్క క్రై నాకు వినబడ్డది కాబట్టి నేను నిన్ను వారిని విమోచించడానికి పంపుతున్నానని దట్స్ హౌ మరి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి మోషే వెళ్ళి వారిని తీసుకొని బయటికి తీసుకొని రావడానికి జరిగే ఈ యొక్క ప్రక్రియలో చాలా తెగుళ్ళు వస్తాయి. ఇస్రాయేలీలను విడువమని చెప్పినప్పుడు ఫరో మరి చాలా ఆయన మొండి వైఖరి చేసి, హీ విల్ నాట్ అలౌ దెమ్ టు గో. ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటిదంటే, ఫరో హృదయాన్ని కూడా కఠినపరిచింది దేవుడే కదా. అనగా ఇస్రాయేలీలు మరి దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ కూడా జరిగినాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పిలవగానే విడిచిపెడితే విడిచిపెట్టినోనికి విలువ ఉండదు, పిలిచినోనికి విలువ ఉండదు కదా. కానీ మనము దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మనము విడిచిపెడితే మరి దానికి ప్రతిఫలం అనేటటువంటిది, గౌరవం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అట్లాగే దేవుడు కూడా మరి యొక్క ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఇస్రాయేలీలు మరి తమ దేవుడు, తమల్ని బయటికి తీసుకొని వెళ్తున్న దేవుడు కేపబుల్ దేవుడని, మన దేవుడు కునుకని నిద్రపోని దేవుడని, అన్నీ కూడా ఇచ్చు దేవుడని వారు జ్ఞాపకం చేసుకోవడానికి 9 తెగుళ్ళు జరుగుతాయి. ఫైనల్ తెగులు ఏంటిదంటే, దేవుడు జీవాన్ని మరణాన్ని కూడా ఇచ్చే దేవుడు అని వారిని జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రయాణంలో వారు జాగ్రత్తగా ఉండాలనేటటువంటి హెచ్చరికతో ఈ 10వ తెగులు మనం చూస్తాం. మరి నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఇదంతా కూడా రాయబడ్డది. ఈ లాస్ట్ పాస్ఓవర్ పస్కా, మరి దేవుడు వారికి ఒక ఇస్రాయేలీలకు ఒక సూచన ఇస్తాడు. ఏంటిదంటే, పలాని రాత్రి మరి దేవుని యొక్క దూతలు రానై ఉంటున్నారు, ఏ గోడల మీదనైతే గుమ్మముల మీదనైతే రక్తపు గుర్తులు ఉంటాయో ఆ ఇండ్లను వదిలేసి, ఏ ఇంటి మీదనైతే ఈ రక్తపు మార్కులు అనగా సైన్స్ ఉండయో ఆ గృహాలలో ఉన్న ప్రతి మొదటి ఫస్ట్ బార్న్ జంతువే కానీ పక్షియే కానీ పిల్లలే కానీ ఏదైనా కానీ ఎవ్రీ ఫస్ట్ బార్న్ విల్ బీ కిల్డ్ అని చెప్పేసి చెప్పినప్పుడు, అందుకే దీన్ని పాస్ ఓవర్ అంటారు, అనగా పాసింగ్ ఓవర్ బై లీవింగ్ ద ఇజ్రాయెలైట్స్ ఫ్యామిలీస్. కాబట్టి ఈ పస్కా పండుగ
మరి ఆ విధంగా మరి చివరి తెగులులో ఈ చివరి తెగులు ఏంటిదంటే వారందరూ గొర్రెపిల్లలను కోసి తమ గుమ్మముల మీద ఇస్రాయేలీలకు మాత్రమే ఈ సంగతి తెలుసు, ఐగుప్తీయులకు ఎవరికి కూడా ఈ విషయము తెలియదు. కాబట్టి ఇస్రాయేలీలందరూ తమ గుమ్మములకు ఈ రక్తపు మరకలను మన సైన్స్ను వారు పెట్టినారు, గుర్తులు పెట్టినారు. కాబట్టి ఆ రాత్రి ఆ సంహారక దూత వచ్చినప్పుడు ఇస్రాయేలీలందరూ ఏ ఇంటికైతే మరి రక్తపు ఎవరైనా సోమరోజులు అయి ఉండి మర్చిపోయితే ఆడ కూడా పోయినాయి. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడూ మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, దేవుడు చెప్పిన కార్యాలను చేసేటటువంటి వారమై ఉండాలి. కాబట్టి వి షుడ్ నాట్ బి లెథార్జిక్. కాబట్టి ఎవరే అట్లా ఉన్నవారిని అయితే జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా కూడా ఉండొచ్చు, కొంతమంది అని ఉండింటారు. సో వాళ్ళందరి ఫస్ట్ బాన్స్ కూడా పోయి ఉంటారు. కానీ ఎవరైతే దేవుని అందు నిజంగా హూ బిలీవ్డ్ అండ్ హూ వుడ్ లైక్ టు ఫాలో క్రైస్ట్ ఆ దినాలలో మరి వారి కుటుంబాలన్నీ కూడా కాపాడబడ్డాయి. మరి నిర్గమకాండం 12వ అధ్యాయం చూస్తే అప్పుడు మొత్తం ఐగుప్తంతా కూడా మహావేదన రోదన కలిగినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దెన్ ఫరో అలౌస్ దెమ్ టు గో. ఆ తర్వాత ఫరో వీళ్ళందరినీ కూడా విడిచిపెడతాడు. అప్పుడు ఇస్రాయేలీలందరూ బయటికి వస్తారు. కాబట్టి అక్కడ ఆ ప్రయాణంలో ఇస్రాయేలీలు మరి వారు ఒకటి నేర్చుకున్నారు. ఏంటిదంటే బలి ఇవ్వడం అనేటటువంటిది నేర్చుకున్నారు. మనము లేవియ కాండంలో చూస్తే మనకు 5 బలులు ఉంటాయి. అక్కడ నేను అవన్నీ చెప్తే టైం సరిపోదు. కాబట్టి 5 బలులు ఏంటి అంటే మొట్టమొదటిది సర్వాంగ దహన బలి. లేవియ కాండం 1 అధ్యాయంలో ఇది మనం చూస్తాం. ఇది ఎందుకొరకంటే ఒకని పాపమునకు ప్రాయశ్చిత్తం కలగడానికి చేసేటటువంటి బలి. ఆ బలి ఇవ్వడానికి ఎటువంటి గొర్రె పిల్లని తీసుకోవాలా, ఏం బలి అయ్యాలనే నియమ నిబంధనలన్నీ కూడా లేవియ కాండం 1 అధ్యాయంలో చూస్తాం. సో ఫస్ట్ బలి ఏంటిదంటే సర్వాంగ దహన బలి. రెండవ బలి ఏంటిదంటే నైవేద్యపు బలి, భోజన బలి అని కూడా అంటారు. అనగా ఆరాధన భక్తిని తెలిపేటటువంటిది. మనం దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి భక్తిని మరి తెలిపేటటువంటి విధంగా చేసేటటువంటి బలి. కాబట్టి ఇది లేవియ కాండం 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. మూడవది ఏంటిదంటే సమాధాన బలి. మూడవది సమాధాన బలి అనగా దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించేటటువంటి బలి. దేవునితో ఎల్లప్పుడు కూడా కీపింగ్ పీస్ విత్ ద లార్డ్. కాబట్టి దాని కొరకు అనగా ఏమీ పెండింగ్ లేకుండా మరి దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ మరి ఎప్పటికప్పుడు దేవునికి ఆయన చేసిన మేళ్లను బట్టి అర్పించేటటువంటి బలి సమాధాన బలి. ఇది లేవియ కాండం 3వ అధ్యాయంలో చూస్తాం. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క బలి గురించి లేవియ కాండంలో అక్కడ రాయబడ్డాయి. తర్వాత పాప పరిహారార్థపు బలి. పాప పరిహారార్థ బలి అంటే తెలియక తెలిసి అనగా చాలా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధ దినాన్ని విశ్రాంతి దినాన్ని చక్కగా పరిశుద్ధంగా ఆచరించడానికి ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి మనకు తెలుసు. అయితే ఎప్పుడైనా వాటి యందు వారు చేయకుండా ఉండి మర్చిపోయినా లేకుంటే బై మిస్టేక్ ఏమైనా జరిగినా అశుభ్రత కానీ అజాగ్రత్త కానీ అశ్రద్ధ కానీ మొదలైనవి వారు చూపించినప్పుడు చేసేటటువంటి బలి. అయ్యో దేవా నేను తెలియక చేసిన మరి తప్పైపోయింది అది ఇదని చేసేటటువంటి పాప పరిహారార్థ బలి. ఇది లేవియ కాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. చివరిది ఏంటిదంటే అపరాధ పరిహారార్థ బలి. దేవుని ఎదుట ఇతరుల ఎడల, దేవుని ఎడల ఇతరుల ఎడల చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా చేసేటటువంటి అర్పించేటటువంటి బలి ఏంటిదంటే అపరాధ పరిహారార్థ బలి. మరి ఇది లేవియ కాండం 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సో ఈ ప్రాక్టీస్ ఇస్రాయేలీలు ఈ 40 ఇయర్స్ తర్వాత టిల్ ద టైమ్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్ వారు ఫాలో అవుతూ వచ్చి ఉంటున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వచ్చి సిలువలో ఆయన మరణించడం ద్వారా ఈ బలులన్నీ కూడా క్రీస్తు యొక్క మరణం ద్వారా సంపూర్తి చేయబడ్డాయి. అన్నిటి కొరకు ఒకటేసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన నిర్దోషమైన రక్తాన్ని మన కొరకు చిందించుట ద్వారా ఈ పాపము ఈ పరిహారార్థం ఇవన్నీ కూడా మరి తీసివేయబడ్డాయని జ్ఞాపకం చేయబడుతున్నాను. సో ఈ అన్ని బలులు కూడా తీసివేయబడి యేసు ప్రభు ఒక్కడే మన పాప రక్షణ కొరకు, మన సమాధానం కొరకు, క్షమాపణ కొరకు దేవుడు మరి బలి అయి ఉంటున్నాడని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. సో ఆ ప్రభు చేసినటువంటి ఆ బలి ఫైనల్ సాక్రిఫైస్ను జ్ఞాపకం చేసుకుంటూ చేసేదే యూకరిస్ట్.
So every Sunday we remember the sacrifice of our Lord and Savior Jesus Christ. Kabatti Christ nandu priyulara deeniki mari deenini Holy Eucharist antamu. ఈ యూకరిస్టులో మనం జ్ఞాపకం చేసి దీనికి రకరకాల 7 పేర్లు ఉన్నాయి. మనము పరిశుద్ధ బలాన్ని పిలుస్తాం కానీ ఇంగ్లీష్లో మరి 7 నేమ్స్ ఉన్నాయి. ఒకటి బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అంటారు, ఓల్డ్ చర్చ్ ట్రెడిషన్లో బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్. తర్వాత లార్డ్ సప్పర్, మనందరికి కూడా తెలిసినట్టుగా దీనిని లార్డ్ సప్పర్ అని కూడా పిలుస్తారు. మూడవది ఏంటిదంటే హోలీ కమ్యూనియన్ అంటాం మనం కదా, హోలీ కమ్యూనియన్. ఈ కమ్యూనియన్ ఏంటిదంటే మరి సహవాసాన్ని జ్ఞాపకం చేసేటటువంటిది, దేవునితో సహవాసము, తోటివారితో సహవాసాన్ని జ్ఞాపకం చేసేటటువంటిదని జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత హోలీ కుర్బానా అని కూడా అంటారు దీన్ని, హోలీ కుర్బానా. ఇది ఎక్కువగా మనము ఆర్థడాక్స్ చర్చెస్లో మనం దీన్ని మనం గమనిస్తాం. మరి ఇప్పటికి కూడా మారుతమ్మ చర్చి, జాకోబైట్స్, సౌత్ ఇండియా వెళ్తే కేరళ అంతా కూడా హోలీ కుర్బానానే అంటారు. హోలీ కమ్యూనియన్ లార్డ్స్ టేబుల్ అంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి హోలీ కుర్బానా అనగా యాజ్ అ గిఫ్ట్, దేవుడు ఒక ఏమంటారు గిఫ్ట్, బహుమతిగా తను తాను మన కొరకు అర్పించుకొనినాడని జ్ఞాపకం చేసుకునేటటువంటిది. తర్వాత హోలీ యూకరిస్ట్ అని కూడా అంటారు దీన్ని, హోలీ యూకరిస్ట్ అనగా, యూకరిస్ట్ అనగా థ్యాంక్స్ గివింగ్. యూకరిస్ట్ అనే గ్రీక్ వర్డ్లో నుండి తీసుకొనబడినది. యూకరిస్ట్ అంటే థ్యాంక్స్ గివింగ్, దేవునికి మరి కృతజ్ఞత చెల్లించేటటువంటిది. తర్వాత ఆరవది ఏంటిదంటే ఏ బ్లెస్సెడ్ సాక్రమెంట్. మరి సాక్రమెంట్ అనగా మనం సంస్కారం అనే పరిశుద్ధమైన స్థితిని జ్ఞాపకం చేసుకొని చేసేటటువంటిది. మనందరికీ తెలుసు క్యాథలిక్స్ దీన్ని మాస్ అంటారు కదా, మరి మాస్కు వెళ్తున్నామంటారు. మాస్ అనగా మరి ఇది కూడా సాక్రిఫైస్. ఈ విధంగా దో వి కాల్ విత్ డిఫరెంట్ నేమ్స్, ఇది మనకు జ్ఞాపకం చేసేటటువంటిది ఏంటిదంటే ఇది ప్రభు మన కొరకు చివరిగా అర్పించిన బలి అర్పణ. కాబట్టి అందుకే మనం బైబిల్లో చూస్తాం ఏంటిదంటే మరి ప్రభు ఒక రొట్టెను పట్టుకొని విరిచి తన శిష్యులకు ఇచ్చి ఇది నా శరీరం, అదేవిధంగా పాత్రను పట్టుకొని శిష్యులందరికీ ఇచ్చి దీనిలోనిది మీరందరు త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము, కొత్త నిబంధన యొక్క నా రక్తము. సో పాత నిబంధన బలులన్నీ కూడా అక్కడికి సంపూర్తి చేయబడి కొత్త నిబంధనలో ప్రభు ఇచ్చిన ఆయన చేసిన ఆ బలి అర్పణ ద్వారా ప్రతి దినము ప్రతి వారము మనం జ్ఞాపకం చేసుకొని దేవుని గణపరచడానికి ఈ సాక్రమెంట్ మన ముందు ఉన్నదని ప్రభునామంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి దేవుని యందు ప్రియులారా, మరి ఈ పరిశుద్ధ బలిని మనం పొందుటలో మనము ఎందుకొరకు మనం తీసుకుంటున్నాం, తీసుకున్నటువంటి మనము ఏం చేయాలి, ఎట్లుండాలనేటటువంటిది జ్ఞాపకం చేస్తాం. పోయిన వారం బాప్తిస్మం ద్వారా ఎట్లుండాలో 10 విషయాలు చెప్పినాను. మరి ఈ వారము సాక్రమెంట్ తీసుకున్నటువంటి మనం ఎట్లుండాలో కూడా 10 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దయచేసి నోట్ చేసుకోండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఆదివారం కూడా వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, ఈ 10 విషయాలు నీ మనసులో 10 ఆజ్ఞలు తిరిగినట్టుగా గిర్రున తిరుగుతూ ఉండాలి. సో వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, దీస్ 10 థింగ్స్ షుడ్ గో అరౌండ్ ఇన్ యువర్ మైండ్. మరి లేకపోతే మనం ముత్తగానే ఏదో ప్రాక్టీస్ లాగా, రిచువల్ లాగా దీన్ని చేసినటువంటి వారం అవుతామని మరి జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిది మత్తయి సువార్త 26:28. మొట్టమొదటిది ఏంటిదనగా మత్తయి సువార్త 26:28లో మనం చూస్తే, మనము ఈ పరిశుద్ధ బల్లను సమీపించినప్పుడెల్లా వి షుడ్ రిమెంబర్ దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. పాప క్షమాపణ నిమిత్తము మనము దీనిని చేయిచున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. మరి పాప క్షమాపణ, ప్రభు బల యొద్దకు వచ్చినప్పుడెల్లా పాప క్షమాపణ, యు ఆర్ కమింగ్ టు ద లార్డ్స్ టేబుల్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మరి రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 26:22-23 మరియు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది స్వపరీక్ష చేసుకోవడం. దేవుని బల్ల యొద్దకు వచ్చి నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు కాబట్టి నువ్వు ఏ విధంగా, వేర్ యూ స్టాండ్ బిఫోర్ గాడ్. సో ఇది సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడల్లా జస్ట్ డోంట్ కమ్ యాజ్ ఇట్ ఈజ్, బట్ ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్తోన మనము దేవుని సన్నిధికి రావడం, స్వపరీక్ష చేసుకోవడం, తర్వాత దేవుని విషయమై అభ్యంతర పడకుండా ఉండడానికి వచ్చి
మరి ప్రభు బలలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. నాట్ డినయింగ్ క్రైస్ట్ బట్ యాక్సెప్టింగ్, అభ్యంతర పడకుండా. పేతుడు అంటాడు కదా, ప్రభు ఎవరు అభ్యంతరపడ్డా, నేను మాత్రము అభ్యంతరపడను అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, కోడి గుయ్యక ముందే 3 సార్లు నువ్వు అభ్యంతరపడతావు అని చెప్పినాడు. సో ఇట్ హ్యాపెండ్ ఆల్సో యాజ్ ఇట్ ఈస్. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధి బల్లం తీసుకొని వెళ్ళడం మాత్రమే కాదు, అభ్యంతరపడకుండా దేవుని యందు మనం ఉండాలని జ్ఞాపకం చేసేది. మనం దేవుని ఎదుట మనల్ని మనము స్వపరీక్ష చేసుకోవడానికి మనము ఈ పరిశుద్ధ బల్లలో పాలు పొందుతున్నాం. మొదటిది పాప క్షమాపణ కొరకు, రెండవది స్వపరీక్ష చేసుకున్నటకు, రెండవది అభ్యంతరపడకుండా ఉండడానికి. లూకసువార్త 22:3, లూకసువార్త 22:19 పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయడి. మరి నెక్స్ట్ ఏంటిదంటే, మనము ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడెల్లా ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఉత్తగా జ్ఞాపకం చేసుకుంటే ఆ గుర్తున్నదని, ఆ గుర్తు వేరు. ఈ జ్ఞాపకం చేసుకున్నట్లో ప్రభు యొక్క సాక్రిఫైస్ను జ్ఞాపకం చేసుకోవటం వేరు. కాబట్టి ఆయన బల్ల యొద్దకు వచ్చినప్పుడెల్లా ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవడం, అయ్యో నా పాపముల కొరకే, నా శుద్ధి కొరకు, నా పరిశుద్ధత కొరకు, నా కొరకు దేవుడు బలి అయినాడని మనం జ్ఞాపకం చేసుకోవడం. ఇట్స్ రిమెంబరింగ్ గాడ్, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం. కాబట్టి మనం కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేస్తే, మనం ఆరాధనలో పార్టిసిపేట్ చేసి అన్ని చేసి, బై నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ కమ్యూనియన్ వీఆర్ ఫర్గెటింగ్ గాడ్ టు అక్నాలెడ్జ్. కాబట్టి ఇట్ ఈస్ టు రిమెంబర్ గాడ్ ఆల్వేస్, టు రిమెంబర్ దేవుణ్ణి ప్రతినిత్యము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన బల్లలో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి కొరంతి 11:24 కూడా మనం అదే మాటలు, ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నప్పుడెల్లా మనం దీన్ని చేయాలని అక్కడ రాయబడుతూ ఉంటున్నాం. సో వెన్ ఎవర్ యూ రిమెంబర్ గాడ్ ఆల్వేస్ డూ ఇట్. కాబట్టి ఎంతగా జ్ఞాపకం చేసుకుంటే అంతగా మనం ఏమవుతాం, దేవునిలో బలపడుతూ ఉంటాం. లేకపోతే మర్చిపోతే, నువ్వెవరో ఉంటివి అని రక్త సంబంధం దినదినం మాట్లాడుకుంటే, బంధుత్వం పెంచుకుంటే యూ రిమెంబర్, అదర్వైజ్ నువ్వెవరో ఉంటివి అని అట్లాంటి అన్నోయింగ్ సిచ్యువేషన్ మనకు కలుగుతుంది. కాబట్టి దినదినము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాం. మనమంటే చాలా అదృష్టవంతం, బోల్డ్గా డేర్గా మనం ఈ ప్రభు బలను మనం తీసుకుంటున్నాం. కానీ ఆది సంఘ చరిత్రలో మనం గమనిస్తే వారికి అవకాశం లేకుండే, నేరో రాజు వీరందరూ కూడా చాలా క్రూరులు కఠినంగా ఉండేది. ఎవరైనా కూడుకుంటే ఆ సంఘాలను అట్లనే అగ్గిపెట్టి తగులబెట్టినారు. కానీ మనం ఆది సంఘంలో చూడండి, ప్రతినిత్యము వారు ఇంటింటా రొట్టె విరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వారు ఏం చేసినారంటే, ఎక్కడనైతే సమాధులు చేయబడతారో, ముందు గుహలలో సమాధులు పెట్టేటటువంటి వారు, క్యాటకూమ్స్. మరి ఆ సమాధులలో ఉదయంననే 4:30 లేచి ఎవ్వరు లేవకముందు వీరు ప్రభు బల్ల చేసుకునేటటువంటి వారు. కాబట్టి దేవుడు, వీ షుడ్ ప్రైజ్ గాడ్. ఏంటిదంటే, వీ డోంట్ హ్యావ్ సచ్ సిచ్యువేషన్. ఆ దినాలలో అంతా దేవుణ్ణి వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినాలలో ఇంత స్వేచ్ఛ మరి దేవుడు మనకిస్తే చాలా సిగ్గుతో నేను చెప్తాను. ఏంటంటే, దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ టేక్ కమ్యూనియన్ ఓన్లీ ఆన్ 1 జనవరి or 31st, లేకపోతే ఏదో మాండీ థర్స్డే తీసుకుంటారు. ఎందుకండి, నేను పాపిని, పాపములు క్షమించబడడానికే దేవుడు మన కొరకు ఈ బలియాగాన్ని చేసినాడు. కాబట్టి ఆల్వేస్, చాలామంది నేను గమనించాను, ఎందుకు సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు తీసుకుంటే చాలు అనుకుంటారు. సో దే ఆర్ ఫర్గెటింగ్ టు రిమెంబర్ గాడ్. దే అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ, దే ప్రేజ్ గాడ్ రెగ్యులర్లీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెగ్యులర్. కానీ కమింగ్ టు ద లార్డ్స్ టేబుల్, వారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆ విధంగా ఉంటుండొచ్చు. కానీ ఐ సే దట్ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్, దేవుని బల్లను సమీపించడం అనేటటువంటిది ఒక ఆధిక్యత అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము, మనకు అవకాశం కలిగినప్పుడెల్లా మనం దేవుని బల్లను సమీపించాలి, ఆ కృప పొందాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇట్ ఈస్ టు రిమెంబర్ గాడ్. మరి 4వ విషయం ఏంటిదంటే,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణాన్ని మనము ప్రచురిస్తున్నాం. వీ షుడ్ ప్రొక్లెయిమ్ ద డెత్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు నా పాపముల కొరకు చనిపోయినాడని వచ్చి ఈ బల్లలో మరి ఆ రొట్టె ఆ ద్రాక్ష రసం తీసుకునేటప్పుడు వీ ప్రొక్లెయిమ్ ఏంటిదంటే మన దేవుడు మన పాపముల కొరకు చనిపోయినాడని. నాట్ ఓన్లీ చనిపోయినాడు కానీ వీ ఆల్సో అక్నాలెజ్ ఇస్ రిజరక్షన్. దేవుని యొక్క పునరుత్థానాన్ని కూడా మనము అక్కడ ప్రకటించేటటువంటి వారమై ఉంటున్నాం. సో ఇఫ్ యూ డోంట్ కమ్ అండ్ టేక్ లార్డ్స్ టేబుల్, యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రొక్లెయిమింగ్ గాడ్స్ డెత్ అండ్ రిజరక్షన్ కదా. దేవుని బలలో పార్టిసిపేట్ చేయకపోవడం ద్వారా నీకు ఆ సువార్త ప్రకటించవలసిన భారము భాగ్యము నీ పైన ఉన్నదని నువ్వు మర్చిపోతూ ఉంటున్నావని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కమింగ్ టు ద లార్డ్స్ టేబుల్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్ అండ్ రిజరక్షన్. ప్రచురించుట కొరకు ఆయన వచ్చు పర్యంతం వరకు కూడా, ఇది ఎప్పటిదాకనట, హిజ్ అగైన్ హిజ్ సెకండ్ కమింగ్ దాకా కూడా దీన్ని మనము చేస్తూ ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. తర్వాత 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16 మనం జ్ఞాపకం చేస్తే ఏమని రాస్తున్నాడు అక్కడ, ఇది పాలు పుచ్చుకోవడం, పార్టిసిపేటింగ్, దేవుని యొక్క శరీర రక్తంలో పార్టిసిపేట్ చేయడం. ఈ పాత్రలో చేయి ఉంచకపోతే నాతో నీకు సంబంధం లేదని దేవుడు అంటాడు కదా. సో ఈ మనం ఏంటిదంటే దేవా నేను నీ వాడను అని ఆయన మరణ శరీర రక్తములలో పార్టిసిపేట్ చేయడం ఏంటిదంటే మనం కూడా ఆ ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆయన శరీర రక్తంలో, ఇట్ ఇస్ పార్టిసిపేషన్ ఇన్ ద బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అనగా టు ఫీల్, మరి మనం దేవుని యొక్క ఈ శరీర రక్తంలో పుచ్చుకొనట ద్వారా వీ షుడ్ ఫీల్ ఆయన మన పార్టిసిపేషన్ అందులో ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి పార్టిసిపేషన్ లేకపోతే మనకు ఇష్టం లేదన్నట్టు, సంబంధం లేనటువంటి వారంగా మనం కనబడతాం. సో వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్ యు ఆర్ టేకింగ్ పార్ట్. తర్వాత 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ పార్టిసిపేషన్ ద్వారా, బై పార్టిసిపేటింగ్ ఇన్ ద బ్లడ్ అండ్ బాడీ ఆఫ్ క్రైస్ట్ వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ ఫెయిత్ టుగెదర్. మనమందరం కూడా మన విశ్వాసాన్ని కలిసి బలపరుచుకుంటున్నాం. రెండవది ఏంటిదంటే మనమందరం కూడా కలిసి పార్టిసిపేట్ చేయడం ద్వారా, తెలుగులో సామెత ఉంది కదా కలిసి ఉంటే, కాబట్టి మనమందరము ఈ పార్టిసిపేట్ చేయడం ద్వారా వి ఆల్ బికమ్ వన్, ఒక్కటిగా ఒక్క శరీరం అయి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవడం. బై పార్టిసిపేటింగ్ ఇన్ ద లార్డ్స్ టేబుల్ వి ఎక్స్ప్రెస్ అవర్ యూనిటీ, మన యొక్క ఐక్యతను కూడా మనము ఎక్స్ప్రెస్ చేసేటటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి ఆ శరీర రక్తాలు మనల్ని ఆ విధంగా ఆ పాజిటివ్నెస్లోనికి మనల్ని మారుస్తూ ఉంటుందని మరి ప్రభువు పేరిట జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దీన్ని ఏమన్నారంటే సాక్రమెంట్ అన్నారు. సాక్రమెంట్ అనగా లేనిది ఉన్నట్టుగా ఊహించడం కదా. ఆ ప్రభు యొక్క శరీరం అనియు ప్రభు యొక్క రక్తమని ఎంచి మనం దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి అది అందుకే సంస్కారముగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బై పార్టిసిపేటింగ్ శరీర రక్తములలో మనము పాలు పొందడం. తర్వాత 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11:13 ఏంటిదంటే, మొదటి కొరింథీ 11:33 ఒకని కొరకు ఒకరు, ఇట్స్ వెయిటింగ్ ఫర్ వన్ అనదర్. ప్రతివారం మనం కమ్యూనియన్ తీసుకుంటాం, ప్రతివారము మనము ఎవరెవరం తీసుకుంటున్నామో మనము, అరే ఈ దినము ఈ వారం ఈయన రాలే అని తెలిసిపోతుంది. తెలిసిపోగానే ఎందుకు రాలేదని యు స్టార్ట్ ఎంక్వైర్. వెన్ యూ ఎంక్వైర్ యూ కమ్ టు నో ద సిచ్యువేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. మంచిగా ఉన్నాడా, ఊరిలో ఉన్నాడా, బయట ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అని తెలుసుకుంటాం. కనిపెట్టుకోవడం, ఒకరి కొరకు ఒకరము కనిపెట్టుకోవడం అనగా
టు ఎన్రిచ్ అవర్ ఫెలోషిప్. మరి దేవునిలో మన సహవాసాన్ని బలోపేతం చేసుకోవడానికి కనిపెట్టుకొని ఉండడం. ఇంకా మనం చదివితే ఏంటిదంటే, ఒకరినొకరము క్షమించుకొని మనం పరిశుద్ధ బల్ల యుద్ధకు రాకముందు నీతో నీకు ఎవరితోనైనా అసమాధానం ఉంటే వెళ్ళి వారితో సమాధాన పడి వచ్చి ప్రభు బలను సమీపించమంటారు. కాబట్టి రెక్టిఫికేషన్, కాబట్టి ప్రభు బల్ల యుద్ధకు వచ్చినప్పుడెల్లా వీ షుడ్ రెక్టిఫై అండ్ వీ షుడ్ ఆల్సో అవెయిట్ ఫర్ వన్ అనదర్. మనం ఒకరి కొరకు ఒకరము కనిపెట్టుకోవడం ఇన్ ఆర్డర్ టు బిల్డ్ అప్ అవర్ రిలేషన్షిప్. మన మధ్యలో మనం ఒకరితో ఒకరము ఈ బల్లలో పార్టిసిపేట్ చేసినప్పుడెల్లా ఆ మనసు కలిగి మనం ఉండాలని ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నేను కూడా ఒకసారి గమనించున్నాను, ఒక ఆయన రెగ్యులర్గా ఉండే బల, ఒక ఆదివారం కనవాలే, రెండవ ఆదివారం కూడా కనవాలే, మూడవ ఆదివారం మీద ఎందుకు వస్తలేడా అని ఎంక్వైరీ చేస్తే ఏంటిదంటే, ఈ ఆయన మరి ఏటో వాళ్ళ బంధువుల దగ్గరికి పోయినాడు, అక్కడే కాలం చేసినాడు, చనిపోయినాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసింది, అదర్వైజ్ వీ యూస్ టు వెయిట్. కాబట్టి ఇట్లా మనము కష్టాలే కాదు, సుఖాలు కూడా తెలుసుకోగలుగుతాం, సంతోషాన్ని కూడా తెలుసుకోగలుగుతాం, మనము మన యొక్క సహవాసాన్ని తెలియజేస్తాం. కాబట్టి ఎదుటివారు కూడా మన ద్వారా బలపరచబడతారు. కాబట్టి కనిపెట్టుకొని ఉండడము, ఒకరినొకరు క్షమించుకోవడం, సమాధాన పడడం. సో ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అట్ ఈస్ ఆల్టర్. కాబట్టి అందుకే ఇది ఎంతో శ్రేష్టమైన సంస్కారమని మరి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఏడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంకా దేవుని పిల్లలుగా బాప్తిస్మం పొందినప్పటికీ మారు మనసు పొందకుండా దేవుడు అంటే నిర్లక్ష్యంగా మరి ఉండేటటువంటి వారు ఆ స్వభావాన్ని తీసి పారవేయమని జ్ఞాపకం చేయడానికే పరిశుద్ధ బల్ల యుద్ధకు మనం చేరుతూ ఉంటున్నాం. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ, మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక ఆ పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కపట్యము మరియు సత్యమును పులి అని రొట్టెతో పండుగ ఆచరించాం. అనగా మరి ఇక్కడ దుర్మార్గత దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. సో నువ్వు దేవుని బల్ల యుద్ధకు వచ్చినప్పుడు, దేవా నేను నా దుర్మార్గాన్ని నా దుష్టత్వాన్ని చెడు తలంపులను చెడును విడిచిపెడుతున్నానని జ్ఞాపకం చేసుకోవడం, కమిట్ కావడం. రెండవది ఏంటిదంటే మరి ట్రూత్ కదా, సిన్సియారిటీ అండ్ ట్రూత్. ఏమన్నాడంటే నిష్కపట్యమును సత్యమును మనం కలిగి ఉండడానికి ట్రాన్స్ఫర్మేషన్ కొరకు మనము ఈ బల్లను మనం సమీపిస్తూ ఉంటున్నాం. సో ఈ బల్లలో పాలు పొంది కూడా ఇంకా మనం ఆ దుష్టత్వాన్ని ఆ దుర్మార్గతను మనం కొనసాగించడానికి వీలు లేదు. అందుకే యెషయాలో అన్నాడు కదా, మీ చేతులను కడుగుకొనుడి కదా, రక్తపుతో నింపబడి ఉన్నాయి కాబట్టి మీ పాపములను శుద్ధి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఆధిక్యత అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మరి ఈ యొక్క ప్రభు బల్లను సమీపించడం ద్వారా వి ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియారిటీ అండ్ ట్రూత్. తర్వాత 8వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలలో మనం చూస్తే, టు ఎస్కేప్ కర్స్ అండ్ సిక్నెస్, మనము తెలియకుండా దేవుని యొక్క బల్లను సమీపించి ఆయన శరీర రక్తంలో పాలు పొందుట ద్వారా మనం శాపం కోరి తెచ్చుకోవడం కాదు కానీ శాప విమోచన మరియు ఆరోగ్యాన్ని మరియు స్వస్థతను మనం పొందడానికి మనము ఈ కార్యాన్ని చేస్తున్నాం. కాబట్టి వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, మరి మనము శాప విమోచన కొరకు మరి శరీర ఆరోగ్యం కొరకు మన స్వస్థత కొరకు దేవుని యొక్క బల్లను మనం సమీపిస్తున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 9వది ఏంటిదంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనంలో మనం గుర్తు చేసుకుంటున్నాం. ఏంటిదంటే చదవండి, యోహాను 6:54. నా శరీరం
నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు. మరి ప్రభు అంత్య దినమున నేను వాణిని లేపుదును. మరి ప్రభు బలను సమీపించినప్పుడెల్లా మనం ఏం ఆశపడుతున్నాము? నిత్య జీవాన్ని, నా శరీరంను తిని నా రక్తంను త్రాగువాడు ఎవరట? ఆయన నిత్య జీవము గలవాడు. సో వెన్ ఎవర్ యూ కమ్ టు ద లార్డ్స్ టేబుల్, యు ఆర్ గెయినింగ్ ది ఎవర్ లాస్టింగ్ లైఫ్. నీ నిత్య జీవం కొరకై నీవు ప్రభు బలను సమీపిస్తున్నావని జ్ఞాపకం చేసి, చివరిదిగా యోహాను సువార్త 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణి అందును నిలిచియుందును. మనం ఆయన బలలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం దేవుని అందు, దేవుడు మన యందు, అబైడింగ్ ఇన్ వన్ అండ్ గాడ్ విల్ అబైడ్ ఇన్ అస్, దేవుడు మన యందు నిలిచి ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుందని గుర్తు చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, టేకింగ్ లార్డ్స్ సప్పర్ ఆర్ టేకింగ్ అవాయిడింగ్ లార్డ్స్ టేబుల్, అవాయిడింగ్లో డేంజర్ ఉంది, టేకింగ్లో కూడా మరి డేంజర్ ఏం లేదండి, టేకింగ్లో బ్లెస్సింగ్ ఉన్నది. అన్లెస్ అంటిల్ వి రెక్టిఫై అవర్ సెల్స్, మనం దేవుని బల్లలో మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు మరి నిజంగా నిత్య జీవం గల వారమై ఉంటాం. దేవుని యొక్క అన్యోన్యమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఈ బల్ల యొద్దకు వచ్చినప్పుడెల్లా మనం ఒకరితో ఒకరము సమాధానము, సహవాసము, ఐక్యత కలిగి దేవునిలో బలపరచడానికి దేవుడు ఈ కృప ఇచ్చినాడు. కాబట్టి ఈ కృపను మనం నిర్లక్ష్యం చేయక మరి ఎల్లప్పుడు కూడా దేవుని బలలో పార్టిసిపేట్ చేస్తూ మనము దేవుని యొక్క మరణ పునరుత్థానమును ప్రొక్లెయిమ్ చేయు వారమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి సువార్త ప్రకటన అనగా నాట్ ఓన్లీ టేకింగ్ బైబిల్ అండ్ ప్రీచింగ్ బట్ ఆల్ దిస్ విల్ ఇన్క్లూడ్ ఇన్ ఇట్ కదా. నువ్వు అది చేయాలి, ఇది చేసినా పర్వాలే కదా. మనం సువార్త నానా రకాలుగా మనం ప్రకటించవచ్చు. బై టేకింగ్ లార్డ్స్ టేబుల్ ఆల్సో వెరీ రెగ్యులర్లీ యు రివైవ్, యు బికమ్ వెరీ హోలీ, యు బికమ్ నీవు చాలా ఆధిక్యత గలవాడవై, ధన్యత గలవాడవై, పరిశుద్ధత గలవాడవై, క్రీస్తు యొక్క నిత్య జీవానికి వారసుడవై ఉంటావు. కాబట్టి సో మెనీ, దేవుడు నీ ద్వారా ఇంకా వేరే కార్యాలు ఎన్నో కూడా నీ ద్వారా జరిగిస్తాడు. కాబట్టి ఈ బల్లను మనం ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదని మరి ఒకసారి ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి బాప్తిస్మం ద్వారా బాధ్యతలు, పరిశుద్ధ బల్ల ద్వారా ఆధిక్యతలు దేవుడు మనకిచ్చినాడు. మనం వీటిలో మనము చక్కగా ఉండి నిజమైన విశ్వాసులమై, నిజమైన దేవుని బిడ్డలమై వర్ధిల్లుటకు దేవుడు తన కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్యమైన నామమును బట్టి కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా నీ పరిశుద్ధ బలను సమీపించినప్పుడల్లా మేమేమై ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో, ఎందుకొరకు ఈ బలలో మరి మేము పాలు పొందుతున్నామో, పాలు పొందుట ద్వారా మేమేమి లోకానికి కనపరుస్తున్నామో మమ్మల్ని మేము తెలుసుకొని ఈ నీ బల్లను మరి సమీపించటంలో నీ కృపను మాకు సహాయమును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇన్ని గొప్ప దీవెనలు, ఇంత గొప్ప ఆధిక్యత, ఇంత గొప్ప బాధ్యత ఈ బల ద్వారా మేము పొందుతున్నామని, మేము కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకొని మరి ప్రభా అవివేకముగా కాకుండా విజ్ఞతతో, విశ్వాసంతో ఈ నీ బల్లను సమీపించే నిత్య నడిపింపు మా అందరికీ దయచేయమని యేసు పేర ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు ప్రకటనలు చేయబడతాయి.